సోమిరెడ్డికి ఆరోపణలు చేయడం తప్ప పసలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పొదలకూరు మండలంలోని తోడేరు పంచాయతీలో అయ్యగారిపాళెం నందివాయి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనకు మంగళహారతులతో భాజా భజంత్రులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలకు అందుతున్న సంక్షేమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక నెల రోజుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి కాబోతుందని, ఈ కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యులన్నా ఈ గ్రామాలు కలిసి పనిచేశారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయంలో ఈ గ్రామాలను భాగస్వాములు చేశారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ గ్రామం నా సొంత గ్రామాలతో సమానమైనటువంటి కాబట్టి నా సచివాలయ పరిధిలోనే ఉండాలనేటువంటి ఆలోచన చేసి అయ్యగారిపాళెం నందివాయి గ్రామాలని దానిలోకి చేర్చుకోవడం జరిగింది. మొదటి నుంచి ఈ గ్రామాలు మా కుటుంబానికి అన్ని విధాల అండదండలు అందించినటువంటి గ్రామాలు. మేము ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి గ్రామాల్లో తోడేరుతో పాటు చెప్పుకోదగినటువంటి గ్రామాలు ఈ అయ్యగారిపాళెం నందివాయి గ్రామాలు. ప్రత్యేకించి అయ్యగారిపాళెం ఈరోజు మనం కూర్చున్నటువంటి ఎస్సీ కాలనీ ఏ రోజు కూడా మా తండ్రిని కానీ మమ్మల్ని కానీ చేయి విడిచి వెళ్ళినటువంటి ప్రసక్తే లేదు. అటువంటి ఉద్దేశం ఎప్పుడు కలిగినటువంటి సందర్భాలు లేవు. అందుకనే ఈ గ్రామాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళకి దారి లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో రహదారి నిర్మాణం పూర్తి చేశాం. ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా గ్రామానికి వచ్చేటువంటి రోడ్డుని సిమెంట్ రోడ్డు చేయడం జరిగింది. 40 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు ఈ ఒక్కే ఎస్సీ కాలంలో నేను పూర్తి చేశాం. దాంతోపాటు దాదాపుగా ఈరోజు నందివాయి గ్రామానికి సంబంధించి 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అయ్యగారిపాళెం గ్రామానికి సంబంధించి 1.65 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 1.90 కోటి రూపాయలకు సంబంధించి అయ్యగారిపాళెం గ్రామంలో 1.50 కోటి రూపాయలకి, నందివాయి గ్రామానికి సంబంధించి 40 లక్షల రూపాయలకి 1.90 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి రోడ్లు డ్రైన్లని ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నాం. అభివృద్ధి అంటే అధికారం ఉన్నా లేకున్నా ఈ గ్రామాలకు సంబంధించి గ్రామ ప్రజలకు సంబంధించి అత్యంత దగ్గరగా మానవ సంబంధాలు కలిగినటువంటి కుటుంబం. ఏ రోజు కూడా మా తండ్రి 18 సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత దాదాపుగా మా కుటుంబానికి గ్యాప్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా 78 నుంచి మరలా నేను 2006లో శాసనసభ్యుడైన వరకు అంటే దాదాపుగా 28 సంవత్సరాలు ఒక కుటుంబం రాజకీయంగా ప్రజలకు దూరమైన మా తండ్రి ఆ మానవ సంబంధాలు కొనసాగించగలిగాడు కాబట్టి మరలా మా కుటుంబానికి నా రూపంలో పునరుజ్జీవం రావడం జరిగింది. కాబట్టి 28 సంవత్సరాల తర్వాత ఈరోజు మనిషిని రేపు మర్చిపోయేటువంటి రోజుల్లో 28 సంవత్సరాలు ఎటువంటి పదవులు రాజకీయాలు లేకున్నా సరే ఈ గ్రామాలన్నీ మమ్మల్ని మద్దతుగా నిలిచాయి, అండదండలు అందించాయి. ఇదిగి మా కుటుంబంలో మరల నేను మంత్రి స్థాయికి ఎదగడానికి ఈ గ్రామాలన్నీ కారణమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి పనులు ఏదున్నా సరే ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని వచ్చే నెలలో పూర్తి చేయాలనుకుంటున్నాం. వచ్చే నెలలో ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఏదో తిరిగేసాం అయిపోయింది అనేటువంటి భావం కాకుండా గడప గడపకు మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని పరిశీలిస్తాం. వాటిని ఎంత మేర అమలు చేస్తారనేటువంటి దాని మీద అధికారులకు స్పష్టంగా ఇప్పటికే చెప్పాం. మీరు మనం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టాల్సిందే. మీకు దానికి సంబంధించినటువంటి నిధులు కావాలంటే నా దృష్టికి తీసుకురండి, మంజూరు చేస్తాం. ఏదన్నా కష్ట సుఖాలు లోటుపాట్లు ఉంటే తెలిస్తే వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేస్తాం. అంతే తప్ప ఏ ఒక్క హామీ కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత పూర్తి చేయాలనుకుని ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు నిలబెట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా దానికి సంబంధించి పూర్తి చేయడం జరుగుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే దారి తెలియనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతాన్ని అంతా డెల్టా ప్రాంతంగా మార్చేశాం, అసలు ఈ ప్రాంతం రూపురేఖలు మార్చేశామని చెప్పి మాట్లాడారు. నేను అనేక సందర్భాలు చెప్పాను, కారు ఇచ్చి డ్రైవర్ లేకుండా కొత్త డ్రైవర్ని ఇచ్చి పొదలకూరు మండలంలో అయ్యగారిపాళెం గ్రామానికి రమ్మండి అని చెప్తే అటు ఏదన్నప్పుడు రాపూర్ రోడ్డుకో లేకపోతే ఇటుపడి సోమశీల రోడ్డుకో అటుపడి మనుబోలు రోడ్డుకో పోయేటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేశామని చెప్పాడు. నిన్న ఒక ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం మూలికలు అమ్మేవాడు పాములు అడిచేవాడిని, ఆ విధంగా సోమిరెడ్డి ఒక ప్యాప్ ఎత్తుకొని నేరుగా ఇరిగేషన్ ఆఫీస్కి పోయాడు.
సాధారణంగా ఏంటంటే పాములు అడిచేవాడు పోతే చూడడానికి పోతారు, వినోదంగా ఉంది కదా అని. మూలికలు ఇచ్చేవాడు ఉంటే ఎట్ట పని చేస్తే చూద్దామని చెప్పి చూడడానికి పోతారు, అంతే తప్ప ఎవరు కొండరు వాటిని. అందుకని చెప్పి ఈ కూడా ఊడు ఆలకించడు పోయి ఎంత పనికి మాలినటువంటి వాడంటే అసలు రాజకీయ జీవితానికి పనికి వస్తాడని అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ చూసినాను నేను. నేను 2,000 రూపాయల డబ్బులు కట్టాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, మంత్రి వద్దని చెప్పాడంట, అందుకని నాకు 185 పేజీలు ఇచ్చారు, ఆ మిగిలిన డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేసారు అని చెప్పి చెప్పాడు. సోమిరెడ్డికి ఏమీ పసలేదనేటువంటిది అర్థమైపోయింది ఆరోపణలు చేయడం తప్ప. ఏ వ్యక్తి అయినా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ కట్టాలి. పోస్టల్ ఆర్డర్ కట్టి అయ్యా ఇదిగో నాకు ఈ సమాచారం తెలియజెప్పండి అని అడుగుతాడు. వాళ్ళు ఆ సమాచారం సేకరించిన తర్వాత ఇదిగో ఇన్ని పేజీలు అయ్యాయి, దానికి సంబంధించి ఇంత డబ్బు నువ్వు కడితే ఇన్ని పేజీలు అవుతున్నాయి కాబట్టి నీకు ఇస్తామని రాస్తారు. అంత డబ్బు కట్టేస్తే అది ఇస్తారు. ఈయన ఎందుకు 2,000 రూపాయలు కట్టాడో తెలియదు. ఇప్పుడు దగ్గరన్న పక్క మామూలుగా పిక్ పాకెట్గా శ్రీరాముడు ఒక రోజు అర్ధనారీశ్వరుడు వేషం ఒకటి వేసి అన్ని వేషాలు ఇప్పుడు వీళ్ళే వేస్తున్నారు కాబట్టి గ్రామాల్లోకి వచ్చి ఇంకా వాళ్ళు మనకి డిమాండ్ తగ్గిపోయింది, మనల్ని మించినటువంటి వాళ్ళు తయారని చెప్పి వాళ్ళు రావడం మానేశారు. కాబట్టి ఈ పగటి వేషగాళ్ళు పర్యటించేటువంటి సందర్భాలలో ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ ఏం లేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఏ గ్రామాలు అయితే మా కుటుంబానికి మమ్మల్ని ఆదరించాయో అండగా నిలిచాయో తప్పనిసరిగా ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా ఊహించినంత ఆశించనంత విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ విధానాలు కొనసాగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరలా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుంది, విజయం సాధించబోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఒక పక్క, చంద్రబాబు నాయుడు కొడుకు ఒక పక్క, చంద్రబాబు అంటాడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారనేటువంటి చంద్రబాబు, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న నేను సిఫార్సు చేశాను అంటే 100 జన్మలు ఎత్తిన అంబేద్కర్ గారి కాలి గోటికి సరిపోడు చంద్రబాబు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడినటువంటి వ్యక్తి. నిన్నటిదాకా అనుకున్నాం చంద్రబాబు నాయుడికి పాపం మతిమరుపు వ్యాధి అని చెప్పి, ఇప్పుడు అర్థమైంది చంద్రబాబుకి పిచ్చి కూడా పట్టిందని. కాబట్టి అటువంటి పిచ్చోడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా విమర్శిస్తా ఏం మాట్లాడుతున్నాడో పొంతం లేనటువంటి ప్రకటన చేస్తా తిరిగేటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండదండగా ఉంది. కాబట్టి ప్రజల ఆశీస్సులని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు, తప్పనిసరిగా మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు ఏదైనా ఉన్న వాటిని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ